హైదరాబాద్ జిల్లాలో గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ఆబ్కారీ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. గంజాయి విక్రేతలు కొనుగోలుదారులపై కేసులు నమోదు చేస్తూ వారికి శిక్ష పడేలా చేస్తోంది. ఎక్కడికక్కడ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా గంజాయి విక్రేతలను కట్టడి చేస్తోంది. మత్తు పదార్థాల ఊబిలో చిక్కుకున్న వారికి నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నట్లు హైదరాబాద్ ధూల్పేట ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్ నవీన్ కుమార్ దూరదర్శన్కు తెలిపారు. ఎప్పుడైతే మనం గంజాయి అనేది ఒక సామాజికంగా సోషల్ సిస్టం లో కొంచెం డీప్ గా పోతుందని మనం తెలుసుకొని ఎస్పెషల్లీ దూల్పేట్ పరిసర ప్రాంతాల్లో ఈ అమ్మకాలు ఎక్కువ ఉన్నాయని మనము నిర్ధారించుకొని దీని మీద కఠిన చర్యలు ఒకటి ఏంటంటే ఎవరైతే అమ్ముతారో వాళ్ళ మీద కేసులు పెట్టడం అట్ ద సేమ్ టైం ఎవరైతే తాగడానికి వస్తారో వీళ్ళందరినీ కూడా నియంత్రించాలి అని చెప్పేసి ఒక సమర్థవంతమైన ప్రణాళిక రూపొందించి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఎస్పెషల్లీ ఫ్రమ్ 2017 జూలై నుంచి ఈరోజు వరకు కూడా కనీసం ఒక 12,000 మందిని పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్తో సహా మనం ఇక్కడ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళల్లో ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్స్ టువర్డ్స్ దేర్ ఫ్యామిలీస్ని రియలైజ్ చేయడం జరిగింది. వాళ్ళు సామాజికంగా వాళ్ళ ఫండమెంటల్ డ్యూటీస్ ఏమైతే ఉంటాయో అంటే దేశానికి వాళ్ళు వెన్నుముక్కగా ఎలా ఉండాలో వాళ్ళని అర్థం చేసే విధంగా మనము వాళ్ళని ఒక సందేశం పంపించడం జరిగింది. అలానే విధంగా కొంతమంది చెప్తే వినే రకం వాళ్ళు ఉంటారు, కొంతమంది అడిక్షన్ అంటే డిపెండెన్సీ ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వని పరిస్థితిలో ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మనం సైకాలజిస్టు యాజ్ వెల్ యాజ్ సైకియాట్రిస్ట్ ప్లస్ వీలైతే వాళ్ళకి ప్రైవేట్ ఆర్ మన గవర్నమెంట్ తరపు నుంచి రీహాబిటేషన్ సెంటర్స్కి పంపించడము, వాళ్ళకి అక్కడ వాళ్ళ మీద నిఘా ఉంచడము, వాళ్ళ బాగోగులు గురించి మనము ఎప్పటికప్పుడు తెలుసుకోవడము, ఈ విధంగా వాళ్ళ మీద నిఘా పెట్టి వీలైనంత వరకు ఎఫెక్టివ్ రిజల్ట్స్ కోసము మేము తప్పించి పనిచేశాము. అండ్ వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్. ఇప్పుడు ధూల్పేటకి ఎవరికి ఇంతకుముందు కనీసం రోజుకి 100 మందిని పట్టుకునే పరిస్థితిలో ఉంటే ఈరోజు ఒక్కరిని కూడా ఇక్కడ ధూల్పేట పరిస్థితుల ప్రాంతాల్లో పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. యువత గంజాయి బారిన పడకుండా ధూల్పేట ఎక్సైజ్ పోలీసులు విస్తృత చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గంజాయికి బానిసైనటువంటి యువతకి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వారిని మామూలు మనుషులుగా తయారు చేస్తున్నారు. దూరదర్శన హైదరాబాద్ కోసం చంద్రశేఖర్.